ప్రభాస్ కొంతకాలం క్రితమే రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందినటువంటి రాధే శ్యామ్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అలరించటంలో విఫలమైంది అలా భారీ అంచనాల నడుమ విడుదలైన రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన ప్రభాస్ ప్రస్తుతం అనేక మూవీస్ లో నటిస్తున్నారు అందులో భాగంగా ప్రభాస్ ఇప్పటికే ఆది మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సలార్ ప్రాజెక్టుకే మరియు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మూవీలో హీరోగా నటిస్తున్నారు ఇదిలో ఉంటే ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యి చాలా కాలం అవుతుంది అలాగే ఈ మూవీకి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు ప్రభాస్ సరసన ఈ మూవీలో మాలవిక మోహన్ నీది అగర్వాల్ రిధి కుమార్ లు హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు అలాగే ఈ మూవీలో ప్రభాస్ కు తాత పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ప్రభాస్ తాత పాత్రలో బాలీవుడ్ క్రేజీ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు ఈ పాత్ర ఈ మూవీకే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ మూవీకి రాజా డీలక్స్ అనే రాయిలను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు కూడా సమాచారం ఈ మూవీ షూటింగ్ కూడా చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేయడానికి చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది రాజా డీలక్స్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గటిసి గట్టిగా కొట్టండి